Hi friends, welcome to UCTV YouTube channel. APPSC Group 2 ki AP Grama var sachivala ujjogala kosam Group 1 General Studies paper lo baganga AP history P.V.K. Prasad Rao gari pramanikara pustakam nunchi sekarinchabadinatvanti most rare useful standard notes mee kosam teeskostundi mee YouTube channel UCTV. Modatisariga view chesthe subscribe cheskondi. Pakkane unna bell icon click cheyadam dwara నేను పెట్టిన ప్రతి వీడియో ముందుగా మీకు చేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఇనుప యుగం ప్రారంభమైన కాలం ఏది? క్రీస్తుపూర్వం 1000 నుండి 900 మధ్య కాలం. ఆంధ్రప్రదేశ్లో ఇనుప యుగం ప్రారంభమైన కాలం క్రీస్తుపూర్వం 1000 నుండి 900 మధ్య కాలం. ఇక ఆంధ్రదేశంలో ఇనుప యుగం ఏ ప్రదేశం వద్ద ప్రారంభమైనట్లు రేడియో కార్బన్ పరిశోధనల వల్ల స్పష్టమైంది. ఎస్ ఫ్రెండ్స్, ఆంధ్రదేశంలో ఇనుప యుగం ప్రారంభమైనట్టు రేడియో కార్బన్ పరిశోధన వల్ల స్పష్టమైంది. అంటే అది ఆ ప్రదేశం అల్లూరు. ఇక ఇనుప యుగంలో ఆంధ్రదేశంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు ఏవి? ఎస్, ఆంధ్రదేశంలో ఇనుప యుగానికి సంబంధించి ప్రసిద్ధి చెందినటువంటి నిర్మాణాలు రాక్షస గుళ్ళు. సో ఈ రాక్షస గుళ్ళు అనేవి మెగాలిత్స్ అంటాం. ఇవి సమాధులు, చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క సమాధులే రాక్షస గుళ్ళు అని చెప్పవచ్చు. ఇక శిలాపేటికలు, ప్రస్తరికలు, శిలాస్మృతులు అనేవి ఏమిటి? ఎస్, శిలాపేటికలు, ప్రస్తరికలు, శిలాస్మృతులు అనేవి రాక్షస గుళ్ళలోని రకాలు. వీటిని పాండవ గుళ్ళు అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మీకు లైవ్లో రాక్షస గుళ్ళును లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ రాక్షస గుళ్ళ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న పడడానికి అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చూసినా కూడా రాక్షస గుళ్ళ మీద అనేక ప్రశ్నలు రావడం జరిగింది. సో మీకు ఒక ప్రదేశాన్ని కూడా చూపిస్తాను లైవ్లో. సో రాతి పలకతో పెట్టెను నిర్మించి అందులో శవాన్ని ఉంచి దానిపై రాతి పలకను మూతగా ఉంచితే దాన్ని ఏమంటారు? శిలాపేటిక అంటారు. ఇది రాక్షస గుళ్ళల్లో ఒక రకం. దీన్ని డోల్మెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ పెట్టె అనేది డోల్మెన్ పెట్టె అనొచ్చు, లేదా శిలాపేటిక అనొచ్చు. ఇక రాతి పలకను భూమిలో పాతిపెట్టి దాని చుట్టూ భూమిపైన పెద్ద రాళ్లను నాటితే దాన్ని ప్రస్తరిక అంటారు, సిస్ట్స్ అంటారు. రాతి పలకను భూమిలో పాతిపెట్టి దాని చుట్టూ భూమిపైన పెద్ద రాళ్లను నాటితే దాన్ని ప్రస్తరిక అంటారు. సో ఇవన్నీ కూడా సమాధుల్లో రకాలు ఫ్రెండ్స్. ఇక మృతుణ్ణి పూడ్చిన చోట, ఎక్కడైతే చనిపోయినటువంటి వ్యక్తిని పూడ్చిన చోట స్మృతి చిహ్నంగా శిలాస్తంభాన్ని పాతితే ఆ స్తంభాన్ని ఏమంటామంటే శిలాస్మృతి అంటారు. శిలాస్మృతి అంటే మెన్ హిర్స్ అని అంటాం. మెన్ హిర్స్ అని ఇంగ్లీష్లో పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఈ శిలాపేటికలు ఎక్కువగా ఉండే ఫ్రెండ్స్. తర్వాత విశాఖ జిల్లాల్లో తప్ప ఆంధ్రదేశం అంతటా కూడా ఈ యొక్క ప్రస్తరికలు, సిస్ అనేవి ఈ యొక్క రాక్షస గుళ్ళలో రకాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మట్టితో వివిధ ఆకారాలలో శవపేటికలను నిర్మించి దానిలో మృతిని దేహాన్ని ఉంచి పూడ్చిపెడితే దాన్ని ఏమంటారంటే శవకోష్టిక, సార్కోపాగస్ శవకోష్టిక అని పిలుస్తారు ఫ్రెండ్స్. సో ఈ రాక్షస గుళ్ళకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. రాక్షస గుళ్ళకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి చూస్తే శవకోష్టికలు అనే రాక్షస గుళ్ళు వివిధ జంతువుల ఆకారంలో కూడా తయారు చేసేవారు. కర్నూలు జిల్లా శంఖవరంలో గొర్రె ఆకారంలో పెట్ట, నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో పెట్ట దొరికాయి. శవకోష్టికలను పాతిపెట్టిన ప్రదేశాలలో భూమిపైన వలయాకారంలో రాళ్లను కూడా పేర్చేవారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ డి. ఇవన్నీ కూడా సరైన సమాధానాలు. సో రాక్షస గుళ్ళ చుట్టూ అడగడానికి అవకాశం ఉన్న కంటెంట్ను కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా రాక్షస గుళ్ళ గురించి వాటిని తొవ్వి పరిశోధించడం వల్ల నాటి ప్రజల నాగరికత తెలుస్తుంది. నాటికి ఇనుప పనిముట్లు వాడకడంలోకి రావడం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది. దక్షిణ దేశంలో ప్రప్రథమంగా వరి వండించి ఆహారంగా వాడిన ప్రజలు రాక్షస గుళ్ళ ప్రజలని తెలుసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, రాక్షస గుళ్ళకు సంబంధించి దక్షిణ దేశంలో ప్రప్రథమంగా వరి పండించి ఆహారంగా వాడిన ప్రజలు రాక్షస గుళ్ళ ప్రజలని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఇంకొకటి విశ్వాసం ఏంటంటే రాక్షస గుళ్ళ ప్రజలకు మరణాంతర జీవితంలో విశ్వాసం ఉండడానికి రాక్షస గుళ్ళ నిర్మాణం నిదర్శనం. అంటే మరణాంతరం కూడా వారికి జీవితంలో విశ్వాసం ఉంటుందని చెప్పడానికి రాక్షస గుళ్ళ నిర్మాణం అని చెప్పవచ్చు. ఇక తర్వాత మానవుని యొక్క సంఘ పరిమాణంలో తీసుకోవడం జరిగింది. ఆంధ్ర నాగరికత వ్యాప్తి, ఇలాంటి ముఖ్యాంశాలను కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ప్రశ్నల రూపంలో ఇక్కడ
కంటెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరో ప్రశ్న, కారవేలుని హతిగుంప శాసనం క్రీస్తుపూర్వం 185 ఏం చెప్తుంది? కారవేలుని హతిగుంప శాసనం ఏం చెప్తుంది అంటే, మహాపద్మనందుడు కళింగ నుండి విజయ చిహ్నాలుగా జైన ప్రతిమలను తీసుకుని వెళ్ళాడు. మహాపద్మనందుడు కళింగ నుండి విజయ చిహ్నాలుగా జైన ప్రతిమలను తీసుకువెళ్ళాడని చెప్పేటువంటి శాసనం హతిగుంప శాసనం ఇది. కారవేలును వేయించడం జరిగింది. క్రీస్తుపూర్వం 322 ఎవరి సహాయం చేత మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు? చాణక్యుడు సహాయం చేత మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇక ఏ శాసనం ఆంధ్రులను మౌర్య సామ్రాజ్యంలోని ప్రజలుగా పేర్కొంటుంది అంటే, అశోకుని 13వ శిలాశాసనం. అశోకుని ధర్మశాసనాలలో 13వ శిలాశాసనం ఆంధ్రులను మౌర్య సామ్రాజ్యంలోని ప్రజలుగా పేర్కొంటుంది. చంద్రగుప్తుని ఆస్థానంలోని గ్రీకు రాయబారి ఎవరు? మెగస్తనీస్. శాతవాహన వంశానికి మూల పురుషుడైన శాతవాహనుడు ఎవరి సమకాలికుడు? సో చూడండి, సమకాలికులు అని ఎక్కడ కనిపించినా కూడా ఒక నోట్ మేకింగ్ చేసుకోండి, అవన్నీ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో శాతవాహనుడు ఎవరి సమకాలికుడు అంటే అశోకుని సమకాలికుడు. ఇక మెగస్థనికి సంబంధించి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నట్లయితే ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. గ్రీకు రాయబారి మెగస్థనిస్ చంద్రగుప్త ఆస్థానం గురించి వెల్లడించిన విషయాలు ఏమిటి? ఏ, చంద్రగుప్త ఆస్థానంలో ఆంధ్రులకు 30 దుర్గాలు ఉండేవి, 100,000 కాల్బలములు ఉండేవి, 3,000 గుర్రాలు ఉండేవి, 2,000 ఏనుగులలో ఉండి గొప్ప సైనిక శక్తి ఉండేది. సో ఇది మెగస్థనిస్ ఇండికా అనే పుస్తకంలో చంద్రగుప్త ఆస్థానం గురించి వెల్లడించిన విషయాలు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక బట్టి ప్రోలు స్థూపశాసనాలను బట్టి కుబీరకుడు అనే రాజు వేటి సహాయం చేత అక్కడ పరిపాలన కొనసాగించాడని తెలుస్తుంది. కుబీరకుడు బట్టి ప్రోలు స్థూపశాసనాల ద్వారా నిగమ సభ గోష్ఠీల ద్వారా పరిపాలన కొనసాగించాడు. ఇక మౌర్య యుగం నాటికి ఆంధ్రదేశంలో బాగా ప్రసిద్ధి చెందిన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ అని దేని ద్వారా వెల్లడైంది అంటే, భీమసేన జాతకం. ఫ్రెండ్స్, ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ ఏ, 3వ బౌద్ధ సంగీతికి క్రీస్తుపూర్వ 251 3వ బౌద్ధ సంగీతికి ముందే ఆంధ్రదేశంలో బౌద్ధమతం జనాదరణ పొందింది. ఆప్షన్ బి, అశోకుని 13వ శిలాశాసనం నాటికి ఆంధ్రులు బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది. ఆప్షన్ సి ఏ మరియు బి. ఆప్షన్ డి బి మాత్రమే. దీనికి సమాధానం మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కూడా నేను కామెంట్ బాక్స్లో పెడతాను, దీన్ని ఆలోచించి పెట్టండి. సో సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పెడతాను, మీరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఆంధ్రులకు సంబంధించినంతవరకు మొట్టమొదటి లిఖిత ఆధారాలు ఏవి? అశోకుని శిలాశాసనాలు. ఇది ఫ్రెండ్స్, ఇక మీకు నెక్స్ట్ వీడియోలో శాతవాహన యుగానికి సంబంధించినటువంటి కంటెంట్ను తీసుకొస్తాను. ఇప్పటి వరకు మనము ఈ యొక్క ఆంధ్ర చరిత్ర యుగ విభజనను అనుసరిస్తూ, చరిత్ర పూర్వయుగాన్ని అనుసరిస్తూ, చరిత్ర పూర్వయుగంలో మనము ప్రాచీన నవీన ప్రాతినూతన కాలాలను, తామ్రయుగాలను, ఇనుపయుగాలను, రాక్షస గుళ్ళను అనుసరిస్తూ కంటెంట్ భాగంగా మీకు ఎక్కడైతే ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో డెప్త్గానే నేను ఒక ప్రశ్నలను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరు నాకు సపోర్ట్ చేయండి, మీ సపోర్టు కంటిన్యూగా ఉంచండి, నన్ను అందుకునే ప్రయత్నం చేయండి. నేను ఎప్పటికప్పుడు ప్రతిరోజు కనీసం 2 వీడియోలను ఈ యొక్క పుస్తకాన్ని అనుసరిస్తూ నోట్ మేకింగ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ పుస్తకం అయిపోగానే మీకు ఖచ్చితంగా బిఎన్ శాస్త్రి పుస్తకాన్ని రిఫర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ 2 పుస్తకాలను రాసి మీకు APPSC Group 2 కావచ్చు, ఇంకే పోటీ పరీక్ష అయినా ఏపీ హిస్టరీకి సంబంధించి సిలబస్లో ఉంటే మీకు అందిస్తాను ఫ్రెండ్స్. గతంలో ఆల్రెడీ మీకు ఇది 5th వీడియో, ఇప్పటి వరకు ఇంకా 5 పార్ట్లుగా రాయడం జరిగింది, అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. సో పాలిటిక్స్ సంబంధించి వీడియోస్ రూపొందించాను. ఇప్పటి వరకు మన ఛానల్లో 500 వీడియోస్ రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. 500 వీడియోస్ రూపొందించడం జరిగింది. ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి, గతంలో నేను ఎలాంటి వీడియోస్ రూపొందించాను, అవన్నీ కూడా మీకు ఏదైనా హెల్ప్ అవుతే లైక్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చదవాలి, టైం టేబుల్ ఇచ్చాను, సైంటిఫిక్ టిప్స్ ఇచ్చాను, స్ట్రాటజీ ప్లాన్స్ ఇచ్చాను. అంటే మీకు పాజిటివ్గా ఒక ఉద్యోగాన్ని సాధించడానికి కావలసిన
కెపాసిటీని ఎలా రూపొందించుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలి, ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఎలా అలవర్చుకోవాలనే కోణంలో అన్ని విధాలుగా మీకు అందించాను ఫ్రెండ్స్. అవి చూసే ప్రయత్నం చేయండి, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కేవలం కంటెంట్ మాత్రమే కాదు, మీ కెపాసిటీని ఎలా బిల్డప్ చేసుకోవాలనో అందించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు, కానీ మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయాలంటే నాకు లైక్ కావాలి ఫ్రెండ్స్. జస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.